హాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం సో ఇవాళ అయితే మీకు శ్రీ వాస్వి ఇంజనీరింగ్ కాలేజ్ సో ఈ కాలేజ్ గురించి అయితే మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ కాలేజ్ బెస్టా లేదా అని చెప్పి సో మనకైతే అడ్మిషన్ ప్రొసీజర్ అయితే తెలిసిందే కదా బీటెక్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు అడ్మిషన్ అండర్ కన్వీనర్ కోట సెవెంటీ పర్సెంట్ అంటే కేటగిరీ ఏకి సెవెంటీ పర్సెంట్ సీట్స్ అయితే ఉన్నాయి కేటగిరీ బీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ వచ్చేసరికి ఎన్ఆర్ఐ కోట అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ వచ్చేసరికి నాన్ ఎన్ఆర్ఐ కోట సో మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ అయితే మనకు చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ కూడా కౌన్సిలింగ్ అయితే పెట్టారు సో ఇయర్ పెడతారో లేదో తెలీదు సో మాక్సిమం పెట్టే ఛాన్స్ అయితే ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ కూడా మనకి ఆన్లైన్ కౌన్సిలింగ్లో పెట్టే అవకాశం అయితే ఉంది సెవెంటీ పర్సెంట్ సీట్స్ అయితే మాత్రం మనకి మామూలుగానే ఆన్లైన్ కౌన్సిలింగ్ బట్టి మనకి సీట్ ప్రొవైడ్ చేస్తారు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సెవెంటీ పర్సెంట్ అనేది ఫీజ్ వేరేలా ఉంటుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ వచ్చేసరికి ఫీజ్ వేరే రకంగా ఉంటుంది సో ఆ ఫీజ్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటెక్ డీటెయిల్స్ సో ఇది వచ్చేసరికి ఎంటెక్ కోర్స్ డిపార్ట్మెంట్ డ్యూరేషన్ ఇంటెక్ మనకి కోర్స్ మనకి కోడ్ అయితే తెలుసు కదా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి సో బీటెక్ చూసుకున్నట్లయితే ఇవి కోర్సెస్ అయితే సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంబీఏ డిప్లొమా సో మీరు కోర్సెస్ కోర్సెస్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇంటెక్ వన్ వన్ ఎయిటీ సీట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టూ ఫార్టీ సీట్స్ సో ఈ విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ట్వంటీ సీట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వన్ ట్వంటీ సీట్స్ సో ఈ విధంగా అయితే మనకి సీట్స్ ఇంటెక్ అయితే ఉంది సో ఇప్పుడు మనమైతే ఫీ స్ట్రక్చర్ అయితే చూద్దాం సో ఇది మీకు చూసుకున్నట్లయితే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ సో టూ థౌజండ్ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం పెత్తాడేపల్లి తాడేపల్లి గూడంలో అయితే ఈ కాలేజ్ అయితే ఉంది సో హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అయితే ఈ కాలేజీలో అయితే ఉంది సో నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ కూడా ఈ కాలేజ్ వచ్చేసరికి సో ఇవి అయితే మనకి ఇంటెక్ కోర్స్ ఫీ సో మనకి ఏ కోర్స్ అయినా సిక్స్టీ త్రీ థౌజండ్ అయితే ఫీ స్ట్రక్చర్ మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీకు ఫుల్ ఫీ అయితే ఉంటుంది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి ఫీ స్ట్రక్చర్ అయితే ఏ కోర్స్ అయినా సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైనా మనకి సిక్స్టీ త్రీ థౌజండ్ సో ఇది వచ్చేసరికి కేటగిరీ ఏ ఫీ సో కేటగిరీ బి ఫీ చూసుకున్నట్లయితే మనకి ఇది కేటగిరీ బి సంబంధించింది సో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అదే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సో ఇది వచ్చేసరికి సీట్స్ ఇంటేక్ అన్నమాట క్యాటగిరీ బి ఫిఫ్టీన్ పర్సెంట్ సంబంధించి సో మీరైతే చూడొచ్చు మనకి మెకాన మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ త్రీ థౌజండ్ సీట్స్ అని ఉన్నాయి త్రిబిల్ వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ సీట్స్ అయితే ఉంది సిక్స్టీ త్రీ థౌజండ్ ఫీ సో ఇది చూసుకున్నట్లయితే మనకి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీ టెక్నాలజీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఫీస్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి కేటగిరీ ఫీ ఏ ఫీ అయితే ఉంది సో ఇటువంటి ఎక్కువగా అయితే ఫీ లేదు సో సేమ్ ఫీ అయితే మనకి ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ మనకి వాస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అయితే సో ఇప్పుడు మీకైతే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ అయితే చూపిస్తాను సో ప్లేస్మెంట్స్ తర్వాత మీకు కట్ ఆఫ్ అయితే చూపిస్తాను సో అయితే మీరు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ అయితే చూద్దాం సో ఇప్పుడు మీరు శ్రీ వాస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ అయితే చూడొచ్చు సో ఇది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన ప్లేస్మెంట్స్ అయితే సో ట్వంటీ ఫస్ట్ జాన్వరి అయితే అప్డేట్ అయితే చేశారు ప్లేస్మెంట్స్ గురించి వచ్చేసరికి సో మనకి ఈ వాళ్ళకి ఈసీఈ వాళ్ళకి సీఎస్ఈ వాళ్ళకి సో ఇది ఎక్సావేర్ కంపెనీ డిఎక్సీ కంపెనీ అలా కంపెనీస్ అయితే చూసుకోవచ్చు మీరు హ్యాక్ విత్ ఇన్ ఫైవ్ ఇన్ఫినిటిక్ డెల్టాక్స్ విప్రో సో ఇప్పుడు అయితే మీరు విప్రో చూసుకున్నట్లయితే విప్రో వచ్చేసరికి హైయెస్ట్ ఇంటెక్ అయితే ఉంది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో సో మీరు చూడవచ్చు చాలా అయితే విప్రోనే ఉన్నాయి సో విచ్వాస టీసీఎస్ నింజా ఒక కంపెనీ సో దాని తర్వాత మనకి చూడవచ్చు టీ ఒకటి మెకానికల్ ఈసీఈ సో మొత్తం అందరికీ అయితే ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి సిఎస్ఈ కాదు ఈసీఈ ఈ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ వాళ్ళు కూడా ఉన్నాయి ప్లేస్మెంట్స్ అయితే సో మనకి టోటల్ ప్లేస్మెంట్స్ అయితే మనకి కౌంట్ అయితే చూద్దాం మొత్తం అన్ని కంపెనీస్ కలిపి సో అన్ని కంపెనీస్ కలిపి కౌంట్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ అయితే అయితే ప్లేస్ అయ్యారు సో ఇంకా కంటిన్యూ అయితే అయింది అయితే సెవెన్ సిక్స్టీ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ప్లేస్మెంట్స్ అయితే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో సో మీకు కట్ ఆఫ్ కావాలా నా కమ్యూనిటీ ట్యాప్ పోస్ట్లో అయితే నేను కట్ ఆఫ్ అయితే మొత్తం ఆల్ కాలేజెస్ అయితే నేను ఆల్రెడీ పెట్టాను సో మీరైతే ఒక్కసారి అయితే చెక్ చేయొచ్చు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కట్ ఆఫ్ అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్